సార్, సౌలు రాజు యూదా ఇస్కరియోతు పరలోకం వెళ్ళారా? సౌలు వెళ్ళాడు, యూదా ఇస్కరియోతు వెళ్ళలేదు. ఎందుకంటే సమయాలు ఆత్మ వచ్చినప్పుడు అంటారు, రేపు ఈ సమయానికి నీవు నీ కుమారుడు నాతో కూడా ఉందిరా అన్నాడు. అంటే పరదేశులు, యేసుప్రభు వారి ఆరోహణానికి ముందు పరదేశ భూగర్భంలో ఉంది కదా, అక్కడి నుంచే వచ్చాడు ఆయన. ఆ దుప్పటి కప్పుకున్న ముసలివాడిగా సమూయేలు ప్రవక్త వచ్చాడు. సో రేపు ఈ పాటికి నీవు నీ కొడుకులు నాతో ఉంటారు పరదేశులో. అంటే అతను రక్షణే పోగొట్టుకుని భ్రష్టుడైతే కాలేదు, నరక పాత్రుడైతే కాలేదు. ఇకపోతే యూదా విషయం, అతడు తన చోటికి పోవుటకు తప్పిపోయి పోగొట్టుకున్న కృపను అపోస్తలత్వం అంటాడు. కాబట్టి ఇంకెక్కడికి వెళ్ళాడు? ఈ కృపను పొంది ఉంటే ఎక్కడికి వెళ్తాడు? అపోస్తలత్వం కలిగి ఉంటే ఎక్కడికి వెళ్తాడు? అది కాక ఇంకో చోటుకి వెళ్ళాడు వాడు. కనుక ఇతడు ఇంకో వేరే చోట అంటే ఏముంది, పరలోకం కానీ ఇంకో చోటు పాతాళము అగ్నిగుండము అక్కడికి వెళ్ళాడు. అపొస్తలుల కార్యాలు 1:25 చూడండి సార్, అపొస్తలుల కార్యాలు 1:25. ఇది కొత్త బైబిల్ ఉన్నట్టుంది, కొత్త ఉంది సార్, కొంచెం పేజెస్ నలిగితే త్వరగా రెఫరెన్స్ తీరుతుంది సార్. అపొస్తలుల కార్యం 1:25 సార్. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకుని వానిని కనుపరచు, అది కనపరచుమని. యూదా తప్పిపోయి పోగొట్టుకున్నాడట ఈ పరిచర్యను, అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకు పోగొట్టుకున్నాడు? తన చోటికి పోగుటకు. అంటే అపోస్తలత్వంలో ఉంటే ఏ గమ్యానికి చేరతాడో ఆ గమ్యం కాక వేరే గమ్యానికి వెళ్ళిపోయాడు, అది నరకం. అందుకే అసలు ఆ మనుషులు పుట్టకపోతే బాగుండన్నాడు యేసయ్య. వాడి పరిస్థితి బహుఘోరం, నరకంలో తీవ్రత ఎక్కువ ఉంటుంది అంట. ఇంకోటి ఏంటంటే వాడు పశ్చాత్తాపము నిత్యత్వం అంతా ఉంటుంది వాడికి, అయ్యో నేను ఎంత తప్పు చేశాను అన్యాయంగా, ఊరు పేరు లేనోడిని నన్ను తీసుకొచ్చి అందరు 10 మంది నమస్కారం సార్ అనే స్థితికి నన్ను తెచ్చిన ఆయన, నాకు ఏ ద్రోహం చేయని వాడిని ఎలాగప్పుడు చేశాను, తప్పు కదా, నాకేమైంది, నాకు దయ్యం పట్టిందా, ఏమైంది అని వాడు ఏడ్చుకుంటూనే ఉంటాడు. నరకానికి పోయినాడు ఎవడు నవ్వేది ఉండదు, ఏడుపే ఏడుపు. సరే, ఓకే సార్.